హలో హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఇప్పుడైతే నేనైతే మెంతికూర టమాటా ఫ్రైని అయితే చూపించబోతున్నాను. అందుకోసం అయితే నేను రెండు పెద్ద కట్టెల మెంతికూరని అయితే తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. రెండు కట్టెల మెంతికూరకు రెండు టమాటాలు అయితే కట్ చేసుకుని, మీడియం సైజ్ రెండు టమాటాలు, నాలుగైదు పచ్చిమిర్చి చిలికలు, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని స్టవ్ వెలిగించుకొని అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. గిన్నె అయితే వేడైంది కదా, మనము కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ అయితే వేడైంది కదా, ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర, చూడండి జీలకర్ర మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుందాం, ఉల్లిగడ్డలు వేసుకుని అలాగే పచ్చిమిర్చి చిలికలు కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాం. ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన రోటీలోకి కానీ చపాతీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మెంతికూర టమాటా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనమైతే ఒక రెమ్మ కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఉల్లిగడ్డలు అయితే మంచిగా మనకు బ్రౌనిష్ రావాలి. చూడండి ఉల్లిగడ్డలు అయితే మనకు మంచిగా వేగిపోయినాయి కదా, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని ఇలా అయితే కలిపేసుకుందాం. మనకి ఈ మెంతికూర తినడం వల్ల మనకైతే బ్లడ్ సర్క్యులేషన్ అయితే చాలా బాగా అవుతుంది అన్నమాట. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా గ్రో అవుతుంది. అందుకే మనం వీక్లీ 2 టైమ్స్ అన్న మెంతికూర తింటే చాలా మంచిది హెల్త్కి. ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్నాను అనమాట. టమాటాలు ఆయిల్లో బాగా మగ్గాలి. ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు టమాటాలు మగ్గించుకుందాం. చూడండి మనకు టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా, అది యాడ్ చేసుకుందాం. వాటర్లో 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత నేనైతే ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. మెంతికూర వేయంగానే చూసారా ఎంత మంచి స్మెల్ అయితే భలే వస్తుందండి. కూర కూడా చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇలా అయితే కలిపేసుకున్నాము కదా, మనం ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గించుకుందాం. చూడండి 2 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆకు అయితే ఆకు మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడైతే రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాం. అలాగే మీ రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోండి. నేను కొంచెం కారం తక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చిలికలు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారం తక్కువగానే పడుతుంది అన్నమాట. వేసుకొని ఉప్పు కారం మంచిగా కూరకు పట్టేటట్లా మంచిగా ఇలా అయితే కలిపేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరొస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము ఉప్పు కారం వేసుకున్నాం కదా, మంచిగా ఆకు మొత్తం మనకు దగ్గర అయ్యి ఆయిల్ మీనికి తీరే వరకు మనం ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టించుకొని సిమ్ములోనే మగ్గించుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. చూడండి మనకు ఆయిల్ అయితే మంచిగా మీనికి తిరిగి ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా అయితే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అయితే వేసుకున్నాం. ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. తప్పకుండా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర ధనియాల పొడి వేస్తున్నాం కాబట్టి ఇంకొక నిమిషం అలా పెట్టేసి స్టవ్ బంద్ చేసుకుంటే వేడివేడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. 1 నిమిషం చూడండి కూర అయితే అయిపోయిందన్నమాట. ఫైనల్గా కొత్తిమీరతోన ఇలా గార్నిష్ చేసుకుంటే మన మెంతికూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.